టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ ఇటీవలే పొల్లాచిలో పూర్తవడంతో యూనిట్ మొత్తం తిరిగి హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం. మహర్షి నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే వారం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. షూటింగ్ కు వారం గ్యాప్ ఉండడంతో సూపర్ స్టార్ ఈ సమయాన్ని ముగ్గురు డైరెక్టర్లను మీట్ అవ్వడానికి కేటాయించినట్లు టాక్. మహేష్ బాబు తన తర్వాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ వారం జరిగే మీటింగ్ లో సుకుమార్ కంప్లీట్ స్క్రిప్ట్ ను సూపర్ స్టార్ కు వినిపిస్తారని సమాచారం. స్క్రిప్ట్ విని ఆయన ఓకే అంటే సుక్కు తన తర్వాతి పనుల్లో బిజీ కానున్నాడు. సుకుమార్ తో పాటు F2 ఫేమ్ అనిల్ రావిపూడి, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగతో కూడా మహేష్ బాబు వేరువేరుగా మీటింగ్స్ జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్స్ లో ఈ ఇద్దరు దర్శకులు తమ వద్ద ఉన్న స్క్రిప్ట్ ను మహేష్ బాబుకు వివరిస్తారని టాక్. ఇటీవల విడుదలైన F2 మహేష్ బాబుకు చాలా నచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లిబుచ్చారు. ఆయనకు నచ్చిన సినిమాల్లో అర్జున్ రెడ్డి కూడా ఒకటి. ఈ ఇద్దరి దర్శకుల వద్ద తనకు సూట్ అయ్యే స్క్రిప్ట్ ఉంటే చేసేందుకు మహేష్ బాబు సుముఖంగా ఉన్నారట. మహర్షి మూవీ మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రం. తెలుగులో ఇప్పటి వరకు రాని ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. మహేష్ బాబుకు జోడీగా పూజ హెగ్డే తొలిసారిగా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.